అమ్మా రెడీ, ఓకే రామా క్రికెట్ ఆడదాం బాయిగా. అరే నా కొట్టే నేను బాధతలు బ్యాట్ పట్టేదారా. అరే మామ ఇక మన ఇద్దరం ఆడితే బాల్ కోసం ఆర్డర్ కూడా అవుతాను, ఆ ఫైటర్ కూడా అవుతాను, ఏదో ఒకటి ఆడదు ఇక మనం. ఏదో ఒకటి అంటే నాకు ఒక ఐడియా వచ్చింది మరి. ఏంటిదా మరి చెప్పలేదు కానీ చేసి చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము అందరం క్రికెట్ ఆడుతున్నాము కానీ ఇక్కడ ఇద్దరే ఉన్నారు స్టేడియంలో, అందుకు కొంతమంది రావాల్సిందిగా కోరుచున్నాము. అక్కడ మన స్టేడియం ఉంది, అక్కడ ఆడటానికి ఎవరు రావడం లేదు. ఈ మధ్య టోర్నమెంట్ చూస్తున్నది, ఈసారి మన తెలంగాణ స్టేట్లోనే ఫస్ట్ రావాల్సిందిగా మనం మంచిగా ప్రాక్టీస్ చేయాలి, కావున అందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాం. అరే ఏం చేసినారు ఆడుకొని మళ్ళీ సెల్ఫీలు దిగినట్టున్నా పట్టుకొని? ఏ సెల్ఫీలు కాదురా, ఇప్పుడు మంది ప్లేయర్స్ వస్తలేరని అన్నావు కదా, దాన్నే వీడియో తీసి చెప్పి కొంచెం ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన, కొంతమంది వచ్చే అవకాశాలు చూస్తున్నాయి ఇలా చేస్తే. ఇక చూద్దాం ఎంతమంది వస్తారు. సరే సరే. అరే మామ ఫేస్బుక్ అప్లోడ్ చేసామో న్యూస్, అది చూడరు ఎంతమంది చూసిర్రు. కరెక్ట్ న్యూస్ మర్చిపోయినరు చూసు. అరే 15 మంది చూసిర్రు. అరే మామా అప్పుడు చేస్తారో నీ అభిప్రాయం కూడా మళ్ళీ ఎంతమంది ఏ గేమ్ పక్క.
అత్తవేడా చూడు ఫస్ట్. మరి ఇంకెవరు అత్తలు ఆడుతున్నావు కదా? అయ్యో చూద్దాం, వెయిట్ చేద్దాం, టైం పడుతుంది. చూసిన వెంటనే వస్తారా? అరే ఒకటకెళ్ళి అత్తురా. అన్నక్క ఫేస్బుక్ లో క్రికెట్ ఆడదామని అప్డేట్ చేసింది మీరేనా? నేనే తమ్ముడు. ఆడతావా? ఆడదామా? ఏమైతేరా? అరే ఇప్పుడంతా ఒకటి వచ్చారా, తర్వాత ఇంకేంత మంది అన్న నువ్వే చెప్తే ఇక చూద్దాం. అరే ఇప్పటిదాకా ఇద్దరే ఉన్నాంరా, ఇప్పుడు ఇంకోటి వచ్చిండ్రా, ముగ్గురం కాలేదారా. సరే సరే చూద్దాం తమ్ముడు. సరే కానీ ఇప్పుడు ఎట్లా బ్రేక్ లో ఉండ అంతా చూపిస్తాపా మరి. అలా అన్న గట్టు యూడే ఆగు, ముగ్గురు అత్తలు ఎవ్వరు రారా అన్న. నిన్న ఏమనత్తాయి అన్న, ఎవ్వరు రారా అంటున్నావు? తమ్ముడు అన్న సైకిల్ తీసుకొని వస్తాను తుమ్మారా. హాయిగా నువ్వే నువ్వే క్యాప్టెన్ అయ్యి నువ్వే అని చెప్తావా అన్న? తమ్ముళ్ళో అక్షర్ వేసుకుని పడతా ఉంటాం, మళ్ళీ అక్షర్ వేసుకుని పడతా ఉంటాం. ఇందులో డిఫరెన్స్ ఆడాలి మంచిగా. ఫస్ట్ డిఫరెన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళే మెయిన్ మెయిన్ గేమ్ ఆడాలి. అర్థమైందా? ఓకే ఓకే.